Young hero Nani, Varsaga, Vijayal Dakinchukuntu, 2 సంవత్సరాల పాటు జయకేతనం ఎగరేస్తూ దూసుకుపోయాడు. అలాంటి సమయంలో నాగార్జునతో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దేవదాస్ అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన దేవదాస్ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. చాలా సినిమాల తర్వాత నానికి దేవదాస్ చిత్రం ఫ్లాప్ను తెచ్చిపెట్టింది. ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో పాటు నాని కెరియర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా పేరు తెచ్చుకుంది. దాదాపు 35 కోట్లకు ఆముడిపోయిన దేవదాస్ చిత్రం కేవలం 20 కోట్లు మాత్రమే వసూళ్లు చేయడంతో 15 కోట్ల మేర నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. నాని కెరియర్లో డిస్ట్రిబ్యూటర్లు ఇంత భారీగా నష్టపోవడం ఇదే. దేవదాస్ ఫ్లాప్ నేపథ్యంలో నాని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లున్నాడు. ప్రస్తుతం తాను చేస్తున్న ప్రతి సినిమా స్క్రిప్ట్లో మరోసారి మార్పులు చేర్పులు చేస్తున్నాడు. మరోవైపు మల్టీస్టారర్ చిత్రాల జోరికి వెళ్ళకూడదని కఠినంగా నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే మల్టీస్టారర్ స్క్రిప్ట్లను వద్దని పక్కకు పంపించేస్తున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా ఒక యువ దర్శకుడు మల్టీస్టారర్ స్క్రిప్ట్తో నాని వద్దకు వెళ్ళడం జరిగిందట. ఆ స్క్రిప్ట్ను నిర్మహమాటంగానే నో చెప్పినట్లుగా తెలుస్తుంది. మల్టీస్టారర్ చిత్రాలు చేసే ఆసక్తి తనకు లేదని, ఇప్పటికే జరిగిన నష్టం చాలు అంటూ నాని ఆ దర్శకుడితో అన్నట్లుగా తెలుస్తోంది. ఇకపై మల్టీస్టారర్ చిత్రాలు చేయకపోవడంతో పాటు కొత్త దర్శకులతో 1-2 సార్లు ఆలోచించి ఓకే చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం నాని కొత్త దర్శకుడు గౌతమ్ దర్శకత్వంలో జెర్సీ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. త్వరలోనే ఆ సినిమా ఫస్ట్ లుక్ను కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ 2 సినిమాలు కూడా కొత్త తరహా కథనంతో తెరకెక్కబోతోంది అంటూ సినీ వర్గాలు అంటున్నారు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.